వెల్కమ్ టు హెల్త్ అండ్ సైన్స్ ఛానల్. సో ఇప్పుడు ఇంట్లోనే పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, రకరకాల స్నాక్స్ చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కదా. నేను మీకు ఈరోజు చాలా చాలా హెల్దీగా అండ్ ఫాస్ట్గా అండ్ టేస్టీగా అయిపోయే ఒక మంచి స్నాక్ ఐటెం పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే బనానా జాగరీ కప్ కేక్స్. సో బనానాస్ మన ఇంట్లో ఉంటాయి అండ్ ఈ కేక్స్ అనగానే అబ్బో ఎగ్స్ లేవు, పంచదార లేదు, బటర్ లేదు అని ఏమీ వరిగవద్దు. అవేమీ మనకు అక్కర్లేదు, అవన్నీ లేకుండా చాలా చాలా రుచికరమైన ఆరోగ్యవంతమైన పదార్థాలతోనే మనం ఈరోజు కేక్ తయారు చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మరి గోధుమ పిండి ఒక కప్లో మూడో వంతు, బెల్లం పొడి అండ్ 1/4 కప్పు, పావు కప్పు పాలు. అండ్ అగైన్ ఇక్కడ కూడా కప్పులో మూడో వంతు. మీరు గోధుమ పిండి ఎంత తీసుకున్నారో దానిలో మూడో వంతు నూనె. అండ్ 2 అరటిపండ్లు మ్యాష్ చేసుకొని పెట్టుకోండి, కొన్ని టూటీ ఫ్రూటీ, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 2-3 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్. చేయాలంటే మనము 1/4 కప్ పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు బౌల్లో వేసుకోండి. ఎప్పుడైనా కేక్ తయారు చేసుకునేటప్పుడు మనము లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా మిక్స్ చేసుకోవాలి, అంతా లిక్విడ్స్ అన్నీ మిక్స్ అయ్యాక సాలిడ్స్ మిక్స్ చేసుకోవాలి. సో దీనిలోనే 1/3 కప్పు మనం మిల్క్, సారీ ఆయిల్ తీసుకున్నాం కదా, నూనెని తీసుకున్నాం కదా, నూనె పాలు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి. ఫోర్క్ తీసుకుంటే మిక్సింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. కేక్ చేసేటప్పుడు ఫోర్క్ బాగా యూజ్ అవుద్ది, ఎందుకంటే లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఈ గ్యాప్స్లో నుంచి లంప్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. అందుకని జనరల్గా ఫోర్క్ అయితే బాగుంటుంది యూజ్ చేయడానికి, లేదు మీ దగ్గర మంచి స్టిరర్స్ ఏమైనా ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో మనకి ఆయిల్ అండ్ మిల్క్ని మిక్స్ చేసుకున్నాం కదా, దీనిలోనే మనం ఇప్పుడు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. మామూలుగా మనము షుగర్తో చేసుకుంటున్నప్పుడు అయితే కనుక సాలిడ్స్తో పాటు, అంటే ఇలా గోధుమ పిండి వాటిలతో పాటే పంచదార వేస్తాము, కానీ బెల్లం కొంచెం కరగాలి కాబట్టి ముందుగా లిక్విడ్స్లో బెల్లం వేసుకుంటామన్నమాట. సో బెల్లాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి, ఎంత వీలుంటే అంత మీరు బెల్లాన్ని పౌడర్ లాగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోనే మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా బనానా పేస్ట్, అది కూడా మిక్స్ చేసుకుందాము. సపోజ్ ఎవరికైనా బనానాస్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, లేదంటే బనానాస్ లేవనుకోండి, అప్పుడు కూడా బనానా వేయకపోయినా కూడా మీరు కేక్ బాగానే చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ మనం మూడో వంతు తీసుకున్నాం కదా బెల్లాన్ని, మూడో వంతు తీసుకోకుండా 1/2 కప్పు తీసుకోండి. ఒకటి గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు బెల్లం తీసుకోండి. సో ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోండి మీరు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు వెనీలా ఎసెన్స్, లేకపోయినా కూడా ఏం ఇష్యూ లేదండి, పర్వాలేదు. ఎందుకంటే బనానా ఫ్లేవరే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. కేక్లో మెయిన్ స్టెప్ ఏంటంటే మనం మిక్స్ చేసుకోవడమే, బాగా మిక్స్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది. లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాక మీరు గోధుమ పిండిని వేసేసుకోండి, కొంచెం వేసుకుంటూ నీట్గా కలుపుకోండి. గోధుమ పిండితో కలుపుకోవడం చాలా ఈజీ, మీకు ఫోర్క్తో కొంచెం కుదరట్లేదనుకుంటే మనము నీట్గా చేసుకునే కలుపుకోవచ్చు, ముద్దలు ఏమీ లేకుండా నీట్గా కలుపుకోండి ఫస్ట్. ఇది అయింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనం పాలిష్ అనేది ఒకసారి యాడ్ చేస్తే బెటర్. సో దాల్చిన చెక్క పొడి కొంచెం వేసుకున్నాము, ఇది మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి యాడ్ చేస్తున్నాం దీంట్లో. బనానా అండ్ సిన్నమన్ ఫ్లేవర్ చాలా మంచిదండి, హెల్త్ కూడా ఈ రెండు కాంబినేషన్స్ మంచివి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, బేకింగ్ సోడా అంతా అయిపోయాక యాడ్ చేసుకుంటే మనకి చక్కగా హోల్స్గా పడి చాలా బాగా వస్తుంది అన్నమాట కేక్ అనేది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాము, మీ దగ్గర ఉంటే కనుక మంచి ప్యాచ్లో తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇంత నీట్గా అయింది బ్యాటరు. కొంచెం ఇంత గట్టిగా ఉంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. పాలు 1/4 క్వాంటిటీ అనేది సాఫ్ట్నెస్ కోసం, ఇంకా తర్వాత కొంచెం మన మెత్తదనం కోసం ఇంకొంచెం పాలు కానీ కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పాలకన్నా వాటర్ అయితే ఇంకా మనకి స్మూత్నెస్ బాగా పెరుగుతుంది అండ్ పాలైతే మంచివి కదా నీళ్ళకన్నా. సో అందుకని నేను పాలు తీసుకున్నాను. మనకి మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం ఇడ్లీ పిండి మనకి గట్టిగా ఉంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ రుబ్బగానే గట్టిగా తీసుకుంటాం కదా, అలాంటి కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఇది మనము పంచదారతో చేయట్లేదు, మనం బెల్లంతో చేస్తున్నాము అండ్ మైదా కూడా కాదు, ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కన్సిస్టెన్సీ, మీరేం కంగారు పడక్కర్లేదు. బ్యాటర్ అంతా చాలా బాగా రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు నేను లాస్ట్లో ఏమేస్తానంటే బేకింగ్ సోడా అన్నమాట. ఇందాక మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాము, ఇది బేకింగ్ సోడా, రెండు సేమ్ క్వాంటిటీస్ తీసుకున్నాను.
అది అదొక హాఫ్. మీరు అలా అంటే ఇలా పడితే అలా మిక్స్ చేయొద్దు, జస్ట్ ఇలా అని మళ్ళీ దాన్ని ఇంకొక డైరెక్షన్ మళ్ళీ కట్ కట్ అండ్ మిక్స్. ఇదొక ప్రాసెస్ అనమాట మనకి కేక్ సాఫ్ట్గా రావడానికి, బబుల్స్ బబుల్స్ వచ్చి సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ మిక్సింగ్ అయిపోయింది చూసారు కదా. మనం ఇలా స్పూన్తో ఫస్ట్ ఈ కప్స్ ఉన్నాయి కదండి మౌల్డ్స్, ఇవి సిలికాన్ మౌల్డ్స్ అనమాట, వీటికి కొంచెం నెయ్యి రాసి పెట్టుకుంటే బెటరు. సో 3/4 ఫిల్ చేసుకోండి. మీకు కావాలంటే దీనిలో చాకో చిప్స్ ఇలా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మొత్తంలో వేయట్లేదు ఎందుకంటే వీళ్ళు తినరన్నమాట పిల్లలు, అందుకని నేను మీరు వేసేటప్పుడు కూడా ఇది చాలా మంచి టిప్, టూటీ ఫ్రూటీని కొంచెం పిండితో కలిపి వేయండి. సో దట్ ఏమవుతాయి అంటే టూటీ ఫ్రూటీ లోపలికి వెళ్ళిపోవన్నమాట, బేక్ అయ్యేటప్పుడు కూడా పైకే వస్తాయి. సో అందుకని ఎప్పుడైనా పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ టూటీ ఫ్రూటీస్ వేసుకున్నా చాకో చిప్స్ వేసుకున్నా అయిన చక్క పై నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకొక కప్ కూడా చూపిస్తాను నేను మీకు. సో చూసారు కదా మనము మౌల్డ్స్లో నీట్గా అంతా ఫిల్లింగ్ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత ఇది మనం స్టార్ట్ చేసే ముందే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోండి 180 degrees దగ్గర, కన్వెక్షన్ మోడ్ 180 degrees centigrade అనమాట. సో కన్వెక్షన్ మోడ్లో పెట్టుకుంటాము. సో ఆల్మోస్ట్ ప్రీహీటింగ్ అయిపోయింది. సో మనము ఓవెన్లో పెట్టేద్దాము. సో పెట్టేశాక టైమర్ సెట్ చేసుకుందాము. జనరల్గా కప్ కేక్స్ అంటే 17 minutes టైం ఉంటుంది. సో 15 to 17 minutes అనమాట. సో మనం వీట్ కేక్ వీట్ కప్ కేక్స్ కాబట్టి 17 minutes సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టార్ట్ అయింది చూసారు కదండి అయిపోయింది. నేను ఆఫ్ చేసేసాను, కొంచెం కూల్ కూడా అయింది. ఇంకా ఓవెన్ని ఆఫ్ చేసుకొని ఎంత చక్కగా యమ్మీ యమ్మీ కేక్స్ని తీసేసుకుందాము. నెక్స్ట్ బనానా కప్ కేక్స్ విత్ జాగ్రీ. హ్యావ్ ఏ హ్యాపీ కప్ కేక్ టైమ్, ఎంజాయ్.